వెల్కమ్ టు రాట్నం మీడియా. పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాము. అన్ని రకరకాల సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో దీనిలో ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే పెళ్ళవ్వగానే డివోర్సెస్ అయిపోతుంది. ఎందుకు ఇలా డివోర్సెస్ అని చూసినప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్సీ కారణమవుతున్నాయి. మగవాళ్ళకి ఒక సెక్షువల్ డ్రైవ్ అనేది లేకుండా పోవడం వల్ల, అది ఎందువల్ల అన్నది ఇప్పుడు చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. స్ట్రెస్ అని జరుగుతున్నాయి, కానీ సెక్షువల్ డ్రైవ్ లేకపోవడం అనేది, లేకపోతే చాలా సాడిస్టిక్గా ఉండడం అనేది, ఈ రెండు వల్ల కూడా డైవోర్సెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు రీజన్స్ చూస్తే నేను ఈ కాలంలో కొంత ఒక 5 ఇయర్స్ నేను చూస్తున్నాను, చాలా రీజన్స్ ఇదే ఉంటున్నాయన్నమాట. అసలు బైక్ తెలుసు కదా, ముందుగానే మనకి ఇంపార్టెన్సీ ఉంది అని, ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి అని, ఇట్లా చేసుకున్న 1 ఇయర్ లోపలనే డివోర్స్ కేసు వెళ్ళిపోతున్నాయి. రీజన్స్ ఇవే ఉంటున్నాయి ఆల్మోస్ట్గా తెలిస్తే, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ సో ఈ సెక్షువల్ డ్రైవ్ అనేది ఎందుకు లేదు అనేది చూస్తే, ఈ 5 ఎలిమెంట్స్ ఒక ఎనర్జీలో వాటర్ ఎనర్జీ అన్నది సెక్షువల్ డ్రైవ్ని చూపించే ఇచ్చే ఎనర్జీ అన్నమాట. ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్. సో ఎయిర్ ఎనర్జీ నుంచి వాటర్ ఎనర్జీ అనేది ఫామ్ కాకపోతే డ్రైగా ఉంటుంది కదా, ఆ డ్రైగా ఉన్నదే మనకి సెక్షువల్ డ్రైవ్ లేకపోవడం, అండ్ బోన్స్లో డ్రైనెస్ రావడం, ఇయర్లో డ్రైనెస్ రావడం, అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, అండ్ ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నప్పుడు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఏదైనా సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా అదే రీజన్. ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ యూరినరీ బ్లాడర్ అండ్ ద కిడ్నీకి వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఈ ఎనర్జీ లేకపోయినప్పుడు ఆ వాటర్ ఎనర్జీకి ఎనర్జీ ఉండాలి కదా, ఆ ఆర్గన్స్ అన్నీ బ్రతకడానికి ఎనర్జీ అనేది ఉండాలి. ఆ ఎనర్జీ లేకుండా డ్రై అయిపోయినప్పుడు సెక్షువల్ డ్రైవ్ అనేది అసలు ఉండదు వాళ్ళకి. ఎంత చేసినా వాళ్ళు ఏ మెడిసిన్ వాడినా ఏమి ఉండనో ఆ టైం ఆ మొమెంటరీ అది ఉండదు అన్నమాట. ఇంకో దీనిలోనే ఇంకో కేటగిరీ విపరీతంగా సాడిజంగా ఉంటారు. వీళ్ళకి ఎలా అంటే ఈ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయిపోయింది అంటే మనకి వర్షం వస్తున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చి బుడద బుడదగా ఆగిపోయినాయి, అది మట్టి పీల్చుకోలేకుండా బుడద బుడదగా ఆగిపోయింది. ఒక 4 రోజులకి అట్లా వచ్చి అది ఒక స్మెల్ వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్ వచ్చి దాంట్లో బ్యాడ్గా అది క్వాలిటీ లెస్ పురుగులన్నీ ఫామ్ అవ్వడం, అక్కడ స్మెల్ రావడం ఇలాంటివి ఉంటుంది కదా. సేమ్ వే మన బాడీలో కూడా ఎనర్జీ అక్కడ ఫామ్ అయి ఉంది, కానీ ఆ ఎనర్జీ మళ్ళీ పీల్చుకోలేదు, మట్టి పీల్చుకోలేదు, అంటే ఒక గుంటలాగా ఉండిపోతుంది అన్నమాట ఎనర్జీ. ఈ ఎనర్జీ అట్లే ఉండిపోయినప్పుడు వీళ్ళకి చూస్తున్న బాడీలో చూసే కొన్ని సింప్టమ్స్ చెవులు చీమగారుతాయి వీళ్ళకి. అండ్ ఆల్సో సెక్షువల్ లైఫ్లో మొరాలిటీస్ ఉండదు, సాడిజం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి మొరాలిటీస్ అంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, వీళ్ళకి వీళ్ళతో మన వైఫ్ పెళ్ళి అయింది మన వైఫ్తో ఉండాలను, ఆడవాళ్ళకే కూడా ఎవరికైనా కానీ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి మొరాలిటీస్ లేకుండా సెక్షువల్ లైఫ్ ఉండడానికి ఇదే రీజన్. మొత్తానికి వాటర్ ఎనర్జీ అన్నమాట. వాటర్ ఎనర్జీలో డ్రై కాకూడదు, ఎక్కువ ఉండి స్టాగ్నెంట్ కాకూడదు. మనం మన హెల్త్ ఇష్యూ వేరే విధంగా చూస్తాం, మళ్ళీ సెక్షువల్ లైఫ్ వేరే విధంగా చూస్తాం, దానికి ఏదో ట్యాబ్లెట్స్ వేస్తాం, ఎన్నో అనుకుంటుంటాం, బాదాం తింటే మంచిది, అది తింటే, ఏది తిన్నా మంచిదే డెఫినెట్గా, కానీ మీ నాలుక అడగాలి. అది ఆల్రెడీ మనం టేస్ట్ థెరపీలో మాట్లాడాం, మీ నాలుక అడిగితేనే తినాలి. బలవంతంగా తినే ఏది కూడా మీకు మందులాగా యూజ్ అవ్వదు. అది నేను రాసి ఇవ్వగలను, బలవంతంగా ఇది నాకు మంచిది, ఇది నాకు మంచిది అని తినే ఏది కూడా మన శరీరానికి మంచి చెయ్యదు. మీ నాలుక తినాలని ఉండి తింటే మాత్రమే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఎందువల్ల డ్రైనర్స్ ఎందుకు వస్తుంది, అండ్ దానికి విచ్చలవిడితనం ఎందుకు వస్తుంది, రెండు కూడా మనం చూసాం. దీనివల్ల ఈ రోజుల్లో ఎక్కువగా డివోర్సెస్ రావడం కారణమవుతుంది. కనుక ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు న్యాచురల్గా పాతకాలంలో కూడా హస్బెండ్ వైఫ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ డివోర్సెస్ నుంచి మనం చాలా ఈజీగా మనం బయటపడవచ్చు. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.